మోక్ష అలసిపోయి ఇంటికి తిరిగి రాగానే పంచమిని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటారు పంచమి నువ్వు ఇక్కడ ఉన్నావా నీ కోసం నేను ఎంతలా పరితప్పించి పోయానో తెలుసా అని విధంగా అంటూ మోక్ష వెంటనే పంచమి దగ్గరికి వచ్చి పట్టుకోగానే ఒక్కసారిగా పంచమి మాయమైపోతుంది ఏమైపోయావు పంచమి అనే విధంగా అనగానే ఇక ఇంట్లో కుటుంబం అంతా మోక్షని చూసి బాధపడిపోతూ ఉంటారు ఇక సాంబయ్య మాత్రం గురువుగారిని తీసుకుని అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇక సామయ్య కంకర పడిపోతూ ఉంటే ఎందుకు సాంబయ్య అంత కంకర్ పడుతున్నావు నా దిగులంతా కూడా పంచమి గురించే పంచమి మాత్రం నాగకన్యగా మారకూడదు ఎలాగైనా సరే పంచమిని పంపించాం కదా ఖచ్చితంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి చేరుకుంటుంది అభిషేకం చేస్తే ఖచ్చితంగా పంచమికి వరం ఇస్తారు నాకు ఆ నమ్మకం ఉంది సామయ్య నువ్వు నమ్మకాన్నించో అంతా మంచిగా జరుగుతుంది ఇక పద మనం వెంటనే బయలుదేరాలి సమయం ఆసన్నం కాకముందే పంచమి అక్కడ ఉండాలి దిక్సూచులు మనం పంచమికి తెలియచేస్తేనే పంచమి ఆ దారుల్లో వెళ్ళి నాగులవరం దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి ఖచ్చితంగా పంచమి వెళ్తుంది ఆ నమ్మకాన్ని ఉంచి ముందుకు నడుగుతాంబయ్య అనే విధంగా ఆంటో వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం నాగేశ్వరి నాగదేవత చెప్పినట్టుగా అక్కడి నుండి బయలుదేరుతుంది నాగేశ్వరి వెంటనే భూలోకానికి చేరుకుంటుంది పంచమి కోసం చూస్తూ ఉంటుంది ఏంటి నంబూత్రి దగ్గర పంచమి కనిపించట్లేదు పంచమి ఎటు వెళ్ళిపోయింది ఎక్కడ ఉంది అంటే నేను వస్తానని చెప్పేసి పంచమిని ఎక్కడైనా దాచిపెట్టాడా ఈ నంబూత్రి ఎలాగైనా సరే పంచమిని నాగకన్యగా మార్చుకొని నాగలోకానికి తీసుకెళ్ళాలి మహారాణిగా ప్రకటించాలి అని నాగేశ్వరి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది ఇక నంబూత్రి మాత్రం ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు మరోవైపు పంచమి మాత్రం ఆటంకాలను ఎదుర్కొని మరి నాగులవరం మల్లేశ్వరం దగ్గరలో ఉన్న నాగేశ్వరి విలాస్కి పంచమి వెళ్తూ ఉంటుంది అదే సమయానికి దీక్షితులు దీక్షితులు గారు చెప్తూ ఉంటారు ఆ దీక్షితుల ఆ దీక్షుతుల ప్రకారంగా పంచమి వెళ్తూ ఉంటుంది గబగబ వెళ్తూ ఉండగా అదే సమయానికి అక్కడే ముళ్ళకంప ఎదురవుతుంది ఇక అలా ముళ్ళకంపలపై పంచమి వెళ్తూ ఉంటే ఆ ముళ్ళకంప మొత్తం పాముకి కుచ్చుకుంటుంది రక్తం వస్తుంది పంచమి విలవిలలాడుతూ ఉంటుంది అంతలో ఏదో తెలియని దీక్షితులకు ఆందోళన మొదలవుతుంది సాంబయ్య ఎలా అంటూ ఉంటారు ఏమైంది గురువుగారు ఏం జరిగింది ఆటంకం ఆటంకం ఏర్పడింది సాంబయ్య ఏంటి గురువుగారు ఏమంటున్నారు అవును పంచమి వెళ్తున్న దారిలో ఆటంకం ఏర్పడింది అని అనగానే ఒక్కసారిగా సాంబయ్య షాక్ అయిపోతారు ఇప్పుడు ఎలా గురువుగారు ఆటంకమా అని సాంబయ్య కంగారు పడిపోతూ ఉంటే సాంబయ్య నువ్వు కంగారు పడకు నా శక్తితో నేను పంచమిని ముందుకు వెళ్ళేలా చేస్తాను అనే విధంగా అంటూ వెంటనే ఆ ముళ్ళదారులను గురువుగారు మాయం చేయగానే ఇక వెంటనే వెళ్ళడానికి శక్తిని ప్రసాదిస్తాడు ఇక వెంటనే గాయాలన్నీ నయమైపోతాయి పంచమి వెంటనే అక్కడి నుండి బయలుదేరుతుంది సాంబయ్య అడ్డుదారులను తొలగించాను ఇక పంచమి నాగుల వరానికి అతి సమీపంలో ఉంది అని ఈ విధంగా చెప్పగానే ఇక వెంటనే సాంబయ్య చాలా సంతోషపడిపోతూ ఉంటారు కానీ చేరుకోవాలి ఆ నాగుల వరం చేరుకొని అభిషేకం చేసి ఆ సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమైతేనే అప్పుడే పంచమి పంచమిలా రూపుదిద్దుకుంటుంది లేదంటే నాగులా ఉండాల్సిందే ఇక అర్ధరాత్రి లోగా ఇలా జరగకుంటే ఇక ఎప్పటికీ నువ్వు పంచమిని కోల్పోవాల్సిందే అని అనగానే సాంబయ్య బాధపడిపోతూ అలానే చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం మోక్ష పంచమి కోసం వెతుకుతూ ఉంటాడు ఎక్కడ ఉన్నావు పంచమి నీ కోసం వెతకని దారే లేదు ఎక్కడ ఉన్నావు ఏమైపోయావు అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు అనే విధంగా అంటూ పంచమి ఫోటోను చూపిస్తూ అందరినీ కూడా అడుగుతూ ఉంటాడు అసలు ఎవరు కూడా నిన్ను చూడలేదని చెప్తున్నారు అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు పంచమి ఏమైపోయావు అని ఈ విధంగా కంగారు పడిపోతూ పంచమి గురించి ఆలోచిస్తూ మోక్ష అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతాడు అంతలో మోక్ష వాళ్ళ తల్లి ఫోన్ చేస్తుంది హలో చెప్పు మమ్మీ పంచమి లేదు మమ్మీ ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు ఏమైపోయిందో తెలియట్లేదు అనే విధంగా అంటూ కాలనీ కట్ చేసి మోక్ష బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం నాగేశ్వరి మాత్రం వెతుకుతూ ఉంటుంది ఖచ్చితంగా ఈ నంబూత్రూని ఏదో ఒకటి చేశాడు నిలదీసి పంచమి ఎక్కడ ఉందో అడిగితే తెలుస్తుంది కదా ఇక ఈ నంబుత్రీని వదిలేయ ప్రసక్తే లేదు ఖచ్చితంగా పంచమిని ఈరోజు తీసుకెళ్లాల్సిందే నంబూత్రిని ఎదిరించాల్సిందే అని కోపంగా వెంటనే నంబూత్రి ఉన్న దగ్గరికి నాగేశ్వరి వస్తుంది నంబూత్రి అని గట్టిగా అరవగానే వెంటనే నంబూత్రి కోపంగా షా నాగేశ్వరిని చూస్తూ ఉంటారు ఎక్కడ పంచమి నాగును ఏమి చేసావు ఇక్కడ పంచమి నాగు లేదంటే ఏమైపోయింది చెప్తావా లేదా లేదంటే నిన్ను ఇక్కడికి ఇక్కడే కాటు వేసి చంపేస్తాను చెప్పు పంచమి నాగు ఎక్కడ ఉంది ఏం చేసావు ఎక్కడ దాచిపెట్టావు చెప్పు అని కోపంగా నాగేశ్వరి అడుగుతూ ఉంటే ఇక అలానే నంబూత్రి చూస్తూ ఉంటాడు ఏంటి నీ దగ్గర నుండి సమాధానం రావడం లేదు పంచమి నాగును ఏం చేసావు అని విధంగా అంటూ ఉంటే అలానే చూస్తూ ఉంటే ఇక వెంటనే నాగేశ్వరి మాత్రం పాముగా మారుతుంది కాటు వేయడానికి సిద్ధంగా ఉంటుంది ఒక్కసారిగా నంబూత్రి షాక్ అయిపోతారు ఇక వెంటనే నంబూత్రి దగ్గరికి వచ్చి కాటు వేయబోతూ ఉండగా ఆగు అని అనగానే ఇక నాగేశ్వరి మనిషిలా మారి ఎక్కడ ఉంది పంచమి నాకు చెప్తావా లేదా నేను ఈ అష్ట దిగ దిగ్బంధనంలోనే పంచమిని బంధించాను కానీ పంచమి ఈ అష్ట ది దిగ్బంధనాన్ని దాటుకొని వెళ్ళిపోయింది ఏంటి నువ్వు ఏంటి మళ్ళీ మాయ మాటలు చెప్తున్నావా నీ గురించి తెలియదా నిజం చెప్తున్నాను నాగేశ్వరి నేను పంచమి నాగును బంధించిన మాట నిజమే కానీ ఈ అష్టదిగ్బంధనం నుండి నాగు వెళ్ళిపోయింది అని ఈ విధంగా చెప్పగానే ఇక నాగేశ్వరి ఇలా అనుకుంటూ ఉంటుంది అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది ఏమైపోయింది వెళ్తే ఖచ్చితంగా పంచమి ఇంటికి వెళ్తుంది కదా అని విధంగా అంటూ వెంటనే నాగేశ్వరి అక్కడి నుండి మాయమైపోయి చుట్టుప్రక్కల ఇల్లంతా కూడా చూస్తూ ఉంటుంది ఎక్కడ కూడా పంచమి నాగో కనిపించదు అసలు ఏమైంది ఏం జరిగింది పంచమి నాగో ఎటు వెళ్ళింది అని కంగారు పడిపోతూ ఉంటుంది అసలు ఈ మధ్యలో ఏదో జరిగింది ఏం జరిగిందో తెలుసుకుంటాను అని ఈ విధంగా నాగేశ్వరి అనుకుంటూ అక్కడి నుండి బయలుదేరుతుంది ఇక మరోవైపు మాత్రం పంచమి మాత్రం నాగులవరం దగ్గరలో ఉన్న నాగేశ్వరి విలాస్కి చేరుకుంటుంది ఇక అక్కడికి చేరుకోగానే సుబ్రహ్మణ్య దేవుడు ప్రత్యక్షమవుతాడు ఇక పంచమి నాగు అలానే చూస్తూ ఉంటుంది వెంటనే సుబ్రహ్మణ్య దేవుడికి పువ్వులు పెట్టి అభిషేకం చేస్తూ ఉంటుంది పంచమి నాగు అదే సమయానికి గురువుగారు ఇలా చెప్తూ ఉంటారు పంచమి నాగు చేరుకుంది సాంబయ్య ఇక ఈ అర్ధరాత్రి ముగిసేలోగా పంచమి మళ్ళీ తిరిగి పంచమిలాగా రాబోతుంది సాంబయ్య అని అనడంతో సాంబయ్య చాలా సంతోషపడిపోతూ ఉంటాడు